ప్రభాకర్ సతాయిస్తున్న కవిత హనుమంతరాయ్ చెప్పని నాలుగేళ్ల కింద చెప్పింది గోకి కేటీఆర్ హనుమంతరాయ్ చెప్పినట్టు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తారు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామారావు చెప్పిన హనుమంతరాయ్ చెప్పాను అంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆయన ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న మొన్న నాకు క్లోజ్ అయింది అంతకు ముందు మొదలే ఆగం పట్టించుకుని ఇవ్వలేవాడు ఏం చేస్తారు అలా నేను ఉండే పట్టలేదు మొత్తం అమ్మ దిక్కునే సీఎం అన్న కొడుకు దిక్కు మొత్తం అల్లుళ్ళు అందరు టైం పెడతా నేను మధ్యపురి ఉమేష్ రావు నరసింహరావు తమ్ముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరు వచ్చి సీఐ ప్రెజర్ అంట అట్ సపోర్ట్ సీఎం మేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకే ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు అలా సపోర్ట్ అంట నాకు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట కేటీఆర్ ఏం పోయినరు ముందు సుధారాన్ని వచ్చింది రేవంత్ రెడ్డిని ఒప్పడం 20 కోట్లు శ్రీరామ్ కూడా ఫోన్ చేసి 20 క్రోర్స్ ఇస్తాను కదా చెప్పినాక తీసుకుంటారా ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు అంతా మళ్ళీ పగలైతారన్న బాడుకోలు వాడు సీఎం ఆఫీస్ నా మీద యాంటీ చెప్తారంటే విక్టర్ నేను ఆళ్ళు అవసరం అని వాళ్ళంటే మనకి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నాను హైదరాబాద్ రాణి బిడ్డ అని చెప్పి లేదా నాకు కేటీఆర్ నాకు ఇష్టపడదు నువ్వేం ఆపేది అని ఎంపీ అని తీసుకున్నాను అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా నీ అమ్మ నువ్వేం గట్ట ఫాల్తూ ఆడ పిచ్చకుండా పాడుకో మనం హైదరాబాద్ లో మాడోడు సులిగాడు ఆడుతున్నాడు.